అదే రాజా జాతి యావత్తు అభివృద్ధి చెందడానికి పిల్లలు ఆయన ఉన్నతమైన ప్రార్థిస్తూ ప్రత్యేకించి మా నాయకులు నాయకుడిని వారి జీవితాంతము పంచుకుంటున్నాము తండ్రి. జగ్జీవన్ రామ్ మాధ్యప్రదేశ్ సీఎం ఆల్ నాని గారికి, అలాగే మన ఉద్దాన శ్రీనివాస్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి సోదరి సోదరి ఏలూరులో ప్రతి ఒక్కరిని అంటే బీసీని కులాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇచ్చిన వ్యక్తి మన ఎక్స్ డిప్యూటీ సీఎం ఆల్ నాని గారు. అంతేకాకుండా మరి 10 లక్షల రూపాయలు నాని గారు ఇవ్వటం, అలాగే ఎంపీ గారు మరో 10 లక్షలు ఇవ్వటం, మరి ఏవైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి మరి విరాళంగా డబ్బులు కూడా ఇవ్వటం, ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మరి అందరికీ కూడా చెప్పి పంపించారు. మరి మాదిక భవన్ డాక్టర్ బాబు జగ్జీవన్రావు భవన్ అనుకుంటే మరి ముందుగా బాబు జగ్జీవన్రావు గారి గురించి మనం గుర్తు చేసుకోవాలి.
బాబు జగజీవన్ గారు మరి బడుగు బలహీన వర్గాల కోసం అంటరాని తనం కోసం ఆయన ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని వెచ్చించి మరి పోరాటం చేశారు. మరి ఏదైతే విద్య వల్ల విద్య కానుక గోరు ముద్ద మరి ఆయన ఆశయం మీదే ఇచ్చారు. మనకి ఇక్కడ ఏ కులం అయితే ఉందో ఆ కులాలు అందరూ కూడా నాని గారు ఏ విధంగా అన్ని విధాలుగా ప్రజ గారికి ఎస్సీ ఎస్సీ మోటరీ కమిటీ చైర్మన్ గారికి మరి విజిలెన్స్ కమిటీ మెంబర్ గా ఫుడ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా అవడం జరిగింది. వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారు. కావున మనందరం కూడా రానున్న కాలం మరి గెలిపించుకుని అలాగే మన ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్ మన కార్మిక సునీల్ గారి గెలిపించుకుని మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి థ్యాంక్ యూ సార్. రాజు గారు వచ్చి ఎంఏఎఫ్ నాయకులు సభకు నమస్కారం. ఇటువంటిది అత్యంత కఠినమైనటువంటి వాస్తవం. అన్ని కులాల యొక్క అన్ని మతాల యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధి అది గుర్తించి మరి ఆళ్ళ నానిగారు సమాజంలో ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి మాదిగ జాతిని కూడా ఆయన గుర్తించి దళితులలో ఒక భాగంగా ఉన్నటువంటి మాదిగల్ని కూడా గుర్తించి మాదిగల యొక్క చిరకాల ఆకాంక్ష అయినటువంటి అలాగే మాదిగ ఉద్యోగులతో పాటు మాదిగ జాతి అలాగే దళిత జాతి యొక్క ఆకాంక్ష ప్రతి కులము అభివృద్ధి చెందితేనే జాతి అభివృద్ధి చెందుతుందనే ఒక ఆకాంక్షతో ఆర్థికంగా సామాజికంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి పేదలైనటువంటి మాదిగల్ని గుర్తించుకుని మహానుభావుడు మరి ఆళ్ళ నానిగారు మరి కార్పొరేట్ జాన్ గారి యొక్క మరి యొక్క విన్నపాన్ని మన్నించి వారి 500 గజాలు అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించి ఈ చరిత్రలో జాన్ గారి యొక్క పేరు మరి ఆళ్ళ నాన్నగారి యొక్క పేరు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరిని బట్టి దేవుడు మనకిచ్చిన మంచి నాయకత్వాన్ని బట్టి 2 చేతులు పైకెత్తండి ఒకసారి ఏమనుకోకుండా దేవుడిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మన నాయకులను ఇంకా మరి ఆళ్ళ నాని గారి యొక్క నాయకత్వంలో వారి బృందం అంతటినీ కూడా దేవుగాక. ఇవేనండి మా హృదయపూర్వక మా నాయకత్వాన్ని మరి నాని గారిని అలాగే సునీల్ గారిని అలాగే మేయర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడిని ప్రభ మీరు మంచి మనసు ఇచ్చి ప్రభ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏలూరు నగరములో ఆయన చరిత్రను సృష్టించేటువంటి ఒక చక్కటి స్థిరత్వాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ మరొకసారి రానున్న దినాల్లో అలాగే మంచి నాయకత్వం కొరకు ప్రార్థన చేసేటువంటి బిడలగా కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఏరియాలో కురవాళ్ళు చదివించమని వారి ఉద్యోగులు కావాలని కోరుకున్నాం. ఉన్న పరిస్థితి ఆనాటి నుండి కూడా వారు పోటీ చేసిన మొదటి దినం మొదలుకుని ఈ రోజు వరకు నానిగారి పక్కనే మేము నిలబడతాం. రానున్న దినాలలో కూడా వారు ఉన్నతమైన స్థితిలో గెలుస్తారు. వారు తప్ప ఎవరు ఏలూరులో గెలవరు అంతే. భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఆ జరిగిన పరిపాలన బట్టి తప్పక గెలుస్తారని మా ప్రగాఢమైన నమ్మకంతో. ఎందుకంటే మా జాతిలో మొదటి నుంచి నమ్మింది నమ్మకం వంపు కాలేదు ఇది నిజము అని ఈ రోజున మా నాయకులు మా పిల్లలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్క పేటలో ఒకప్పుడు 14 పేటలు మాదిగ పేటలో ఆ తర్వాత 18 తర్వాత 24 పేటలుగా వారు తిరుగుతూ ఉన్నారు. ఇంకా మరి నాని గారి ఆధ్వర్యంలో కాలనీస్ ఇచ్చారు జగనన్న కాలనీస్ అక్కడ కూడా మా పేటలు లెక్కేస్తే 30 పేటలు అయిపోతాయి మాకు. ఏ ఆధ్వర్యంలో ఇంకా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన పెద్దలకు వందనాలు. ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే వీఆర్ రికగ్నైజ్డ్. ఎవరైతే ఒకప్పుడు గుర్తింపు లేని జాతులు ఉన్నాయో అవి వాళ్ళు గుర్తించబడే స్థాయికి ఎదిగాయి అంటే అది సంఖ్యాబలం కాదని నేను మనవి చేస్తున్నా. అది సంఖ్యాబలం కాదు, అది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ నంబర్, ఇట్ ఈస్ ద క్వాలిటీ నాట్ ద క్వాంటిటీగా తయారయ్యారు. ఒకప్పుడు అది క్వాంటిటీ అంటే సంఖ్య. ఒకప్పుడు సంఖ్యాపరంగా గుర్తించబడ్డాం, ఇవాళ సంఖ్యాపరంగా కాదు క్వాలిటీ పరంగా గుర్తించబడ్డాం. అందుకే మన మిత్రులు అన్నగారు నానిగారు ఆయన యొక్క ప్రేమను మన పట్ల కనపరిచి
జాతిని ప్రేమించి ఇచ్చినటువంటి భవనం కొరకు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ టు లీడర్స్ యొక్క పేర్లు వరుసగా చూస్తూ వస్తే ఇంతమంది నాయకులను సతికి ఒకరు చెబితే కాదు, అది రుజువైనటువంటి నాయకత్వం. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ లీడర్షిప్. నాయకుడు అంటే అర్థం ఏంటంటే నాయకుడు వెనక నడిచేటువంటి పాదాలే నాయకుని యొక్క స్ట్రెంగ్త్. గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా త్యాగరాజ ఆనంద్ గారిని వారు సందేశం జిల్లా టైగర్ ఆనంద్ గారి నాయకత్వం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు, ఎందుకంటే తరతరాల కోరిక ఏలూరు జిల్లా నడిబొడ్డున ఏదైతే మన దళితులు అందరం కూడా ఆరాధ్య దైవంగా పూజించి ఆరాధిస్తామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని, అలాగే ఎంఆర్పీ తరఫున ఇక్కడ బాబు జగజ్జనరావు గారి భవనాన్ని, అలాగే రిలీజ్ ఇక్కడ ఈ ఏలూరు నగరంలో మాలా మాదిగా రిలీజ్ ఎస్సీలు అందరూ కూడా సమానం అని చెప్పి ముగ్గురి కాడ సమాన భవనాలు కేటాయించినటువంటి గౌరవనీయులు ఆల నాని గారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 125 అడుగుల విగ్రహం విజయవాడ నడిబొడ్డున అక్కడ ఏర్పాటు చేస్తే ఈ రోజున మన జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆ మహానుభావుడిని స్మరించాలి, ఆ మహానుభావుడి త్యాగాన్ని నిలువుగా ఉంచాలని చెప్పి మరి అక్కడ 8,000 కోట్ల స్థలాన్ని విజయవాడ కేటాయిస్తే మన ఏలూరు నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ భవన్కి అటువంటి స్థలాన్ని కేటాయించిన మహానుభావుడు ఆలనాయని గారికి మరొకసారి మా దళిత జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అది కాకుండా అంబేద్కర్ గారి భవనాన్ని కానీ జగజ్జనరావు గారికి సంబంధించిన విషయాలు కానీ మా ఏలూరు జిల్లా ఎస్సీ కమిటీ అందరం కూడా అందరిని సమ్మేళనం చేసుకుని మీరందరూ కూడా గౌరవ మా జిల్లా అధ్యక్షుడు ఆలనాయని గారు ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులందరితో కూడా మాట్లాడి మరి అంబేద్కర్ భవనాన్ని తిలకించాలి, ఆ మహానుభావుడు ఆయుష్యాన్ని మనందరూ కూడా ఒక పండగ చేయాలని చెప్పి మరి జిల్లా నుంచి మరి 200 బస్సులు ఏర్పాటు చేసి మన జాతిని అందరిని కూడా విజయవాడ నడిబొడ్డున మనం తీసుకెళ్లినందుకు మన నాని గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంటూ సార్ ఎప్పుడు కూడా మేము మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగి ఈ రోజున ఇటువంటి ఉన్నతమైనటువంటి మేము దేవుడిగా పోల్చేటువంటి బాబు జగజ్జనరావు గారి భవనాన్ని మీ చేతుల మీద ఈ రోజు ఆవిష్కరింపు చేసి దానిలో మమ్మల్ని ప్రత్యేక భాగస్వామ్యం చేసినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఇందాక పెద్దలు చెప్పారు ఆలనాని గారు భారీ మెజారిటీకి వెళ్తారని చెప్పి మా నానిగారు ఒక్కడే కాదు నానిగారి సారథ్యంలో 7 నియోజకవర్గాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకు వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాని గారు మనకి ఈ దళిత జాతికి ఒక తండ్రిలాగా ఒక తండ్రి స్థానంలో ఏలూరు నియోజకవర్గానికే కాకుండా ఇక్కడ మన దళితులందరికీ కూడా ఆయన ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనందరినీ కూడా నడిపిస్తున్నారు. ఆయనకి పాదాభివందనాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక తండ్రి స్థానంలో ఒక పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రానికి ఉంటే ఈ ఏలూరుకు ఏలూరు జిల్లాకి ఈ ఏలూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు మన ఆళ్ళనాని గారు ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని నడిపిస్తూ చాలా అందరినీ కూడా ఒక సిస్టమేటిక్ లో నడిపిస్తున్నారు. చాలా సంతోషం. నా రోజు కూడా ఆయన వచ్చి ఏలూరు వచ్చి చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి వస్తే చెప్పారు నువ్వు చింతలపూడి చూసుకో, చింతలపూడిలో అక్కడ నాయకత్వాన్ని అక్కడ పంపించిన సమన్వయకర్తని వాళ్ళని చూసుకొని వాళ్ళతో పనిచేయండి, నా దగ్గరికి రోజు రానవసరం లేదు, మీ నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. చాలా సంతోషం. ఇదే విధంగా దళిత జాతికి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి ఈ ఏలూరులో ఇందాక ఆనంద్ అన్న చెప్పినట్టు మాలా మాదిగా రెళ్లి ముగ్గురికి కూడా భవనాలు నిర్మించి ఆయన ఒక గొప్ప సంకల్పాన్ని అందజేశారని చెప్పి తెలుపుకుంటూ మాకి ఇది జరిగినందుకు నేను చాలా గర్వపడుతూ మిమ్మల్ని అభినందిస్తూ అట్లాగే మాకు ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాను సార్. ఎందుచేతనంటే అసలు ఇంత మంచి స్థలాన్ని చక్కటి మరి వాల్యుబుల్ సైట్ని మీరు మాకు ఇచ్చినందుకు ఇన్ని గజాలు మాకు మరి
అది 650 గజాలు ఇంచుమించుగా 600 ఎక్కడ పెంచుకోవడం అది అంతా కూడా ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. ప్రారంభోత్సవ కార్యక్రమం, భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ సోదరి మండలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. మరి సంఘ సభ్యులందరూ కూడా మరి పెద్దలందరూ కూడా ఇక్కడ ఒక ఫంక్షన్ కానివ్వండి, ఏదన్నా మీటింగ్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని మరి కోరిన వెంటనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక చిరకాల స్వప్నాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారు నెరవేర్చారు. మరి ఇంత పెద్ద స్థలాన్ని కేటాయించడమే కాకుండా మరి ఎంపీ గ్రాంట్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గ్రాంట్ని గురించి కూడా మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఏలూరు నగరంలో మరి అనేక కుల సంఘాలందరికీ కూడా దాదాపుగా 21 కమ్యూనిటీ హాల్ పైగా కూడా మరి స్థలాలు కేటాయించి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారికి మీ అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా వారందరూ కూడా సంక్షేమం అభివృద్ధికి వాళ్ళందరూ కూడా మంచి చక్కగా ఎదగాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన సాగిస్తూ ఉన్నారో మరి అది వారి ఆశయానికి అనుగుణంగా మన శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారు మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. ఏదైతే 2019లో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూని మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి ఏ విధంగా అయితే సపోర్ట్గా ఉన్నారో మీరు అందరూ గెలిపించారో మరి రానున్న రోజుల్లో కూడా మరి రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన శ్రీ ఆళ్ళనాని గారికి కూడా మీరందరూ కూడా అండదండలుగా ఉండి ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాని గారు మనకు చేసిన మేలు ఎంతో గొప్పది. సుమారుగా నా డివిజన్ లోనే మా వీధిలో సుమారుగా 380 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు సార్. మీరు తమరు తమరు వచ్చిన తర్వాత అదొక పేటగా ఉంటుంది, మీకు రుణపడి ఉంటాం సార్ మేము. అదే విధంగా మాకు ఒక పాత సామెత ఉంది, మాదిగో వాళ్ళు ఒక ముద్ద ఎవరి దగ్గర తిన్నామంటే ఆ రుణం ఎలా తీర్చుకోవాలని చూస్తాం సార్ మేము. మరి మాకు ఇంత చేస్తున్న మీకు రుణము మేమేమిచ్చినా తీర్చుకోలేం కాబట్టి ఓటు ద్వారా ప్రతి ఒక్కరూ మన జాతి అంతా జగన్ వెనకాల నాని గారి వెనకాల ఉండేది మీరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు మాదిగ పేటలు 24 పేటలు ఇప్పుడు కొత్తగా కాలనీలో వచ్చిన పేటలందరూ మీరందరూ రుణం తీర్చుకోవాలంటే మనం ఎప్పుడు ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం ఎప్పుడు నమ్మకంగా ఉండాలి కాబట్టి మీరందరూ నాని గారు అన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజున ఇంతటి పండుగ వాతావరణం మరి నాని గారు ప్రతి ఒక్కరికి కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఇటువంటి దేవాలయాలు నిర్మిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. మన జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కమ్యూనిటీ హాల్స్ మరి ఏ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం మరి ఏ నాయకుడు చేయలేదు. అది కేవలం శ్రీ ఆళ్ళనాని గారికి ఆ గొప్పతనం దక్కుతుంది సభాపూర్వం తెలియజేస్తున్నా. మరి ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో మరి యొక్క భవన ప్రారంభోత్సవాలు ఇచ్చేసి ఈ 5 సంవత్సరాల్లో మరి ఆళ్ళనాని గారి యొక్క పరిపాలన ఎంత చక్కగా ఉందో మరి ఉందని తెలియజేసడానికి మీరు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో వచ్చిన ఈ కార్యక్రమే నిదర్శనమని తెలియజేస్తున్నా. మన బాధిక జాతిని కానీ ఏ జాతిని కానీ ఏ కులాన్ని కానీ పట్టించుకునే దాఖలు లేవని మనం అందరూ చూసాం. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి గతంలో చేసిన ఎమ్మెల్యేలు మరి ఈ యొక్క 7 నియోజకవర్గంలో ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా మన యొక్క కార్యక్రమాలు కానీ మన యొక్క కోరికలను తీర్చిన వ్యక్తి ఎవరంటూ లేరు. మరి విన్న వ్యక్తి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆళ్ళనాని గారికి సభాపూర్వం తెలియజేస్తున్నా. మరి ఏలూరు నియోజకవర్గంలో మరి జిల్లా మరి ఆధ్వర్యంలో మరి 7 నియోజకవర్గ అత్యధిక మెజార్టీలో ఆళ్ళనాని గారిని గెలిపించుకొని మరి మరొక్కసారి మంత్రివర్యులుగా మనం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరొక్కసారి మన యొక్క పండుగ చేసుకుందాం తెలియజేస్తూ మరి రాబోయే ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేస్తున్న సునీల్ గారిని కూడా మీరు అందరూ ఆశీర్వదించవలసిన కోరుకుంటూ నాకు ఇంత అందమైన భవనాన్ని బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద ఉన్న ఈ భవనాన్ని ఓపెన్ చేయడానికి నాని గారితో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే నాని గారు అన్ని వర్గాలకి 23 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది గత 5 సంవత్సరాల్లో. ఇది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నాని గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా రేపు మీ ఎంపీగా గెలిచిన తర్వాత మీ అందరికీ కోసం కూడా
ఇంకా ఈ డెవలప్మెంట్ కానివ్వండి, ఏమున్నారంటే ఫండ్స్ కానివ్వండి, తప్పకుండా నానిగా సలహాలు సూచనల మేరకు తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు యశ్ కార్తిక్ అని మందకృష్ణ మాదిక్ గారి అబ్బాయి, నాకు చిన్ననాటి స్నేహితుడు, మీ జాతి పడిన కష్టాల గురించి ఆటల గురించి చిన్నప్పటి నుంచి తన దగ్గర వింటూ తన్ని చూస్తూ నేను తన దగ్గర నుంచి కూడా నేను చాలా తెలుసుకున్నాను. కాబట్టి నేను బాగా మీ అందరికి ఉపయోగపడేలాగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలా ఈరోజు మీ ముందు ఇలా నిలబడతానంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఎక్కడ లేని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని ప్రోత్సహిస్తుంది మాత్రం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాను. పొద్దున మళ్ళీ గెలిపించుకుంటే ఇంకా మంచి పనులు చేస్తారు అని తెలియజేసుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఒకవైపు ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం సందర్భంగా కూడా కలుసుకునే అవకాశం రావటం మీ ఆనందంలో మీ సంతోషంలో నేను కూడా పాలు పంచుకునే అవకాశం రావటం నా సంతోషానికి ఒక్కారణం అయితే మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడటం మీతో మాట్లాడటం అవకాశం నాకు రావటం. రెండవ కారణం ఈ సందర్భం. ఎన్నో సంవత్సరాలుగా మాదిగ కమ్యూనిటీకి సంబంధించి మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం. భారతరత్న అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఎన్నో అవకాశాలు, ఈ సమాజంలో ఉన్నత వర్గాల వారితో పాటు ఎన్నో ఆర్థికంగానూ సామాజికంగానూ ఎన్నో అవకాశాలు, వారు సమానమైనటువంటి హక్కులు పొందటానికి, వారితో పాటు సమానంగా బాధ్యతలు నిర్వర్తించడానికి ఆ రాజ్యాంగం, ఆ మహనీయుడు అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగం ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరికీ ఆ అవకాశాన్ని కల్పిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు ముఖ్యమంత్రులు ఎవ్వరూ కూడా ఆ మహనీయుడి యొక్క ఆశయాలను సరైన దిశలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేకపోతే, ఆ తరువాత మీ అందరి ఆలోచనల మేరకు, మీ అందరి ఆశయం మేరకు, మీ అందరి నమ్మకంతో ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే మన దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా ఈ సమాజంలో అడుగులు ముందుకు పడినాయన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మాదిగ కమ్యూనిటీ హాలను, మాదిగ కళ్యాణ మండపాలను వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకునేటువంటి ఒక ప్రాంతం అని కాదు, ఇది మాదిగలకు సంబంధించి ఒక ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి భవన నిర్మాణం ఈరోజు ఇక్కడ జరిగింది. వారికంటూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో, అంటే నేను మీ ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఈ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రాంతానికి మన ఇళ్లల్లో పెళ్లిళ్ళకు ఇతరత్ర కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలకి నేను మీ ఇళ్ల వద్దకు వచ్చేవాడిని. మీరు చాలా ప్రేమపూర్వకంగా చాలా అభిమానంగా మీ ఇళ్లకు పిలిచినప్పుడు నేను ప్రతి ఇంటికి నేను వచ్చేవాడిని, వచ్చినప్పుడు చూసేవాడిని. ఆ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యం పెద్ద ఎత్తున బంధుమిత్రులతో జరుగుతూ ఉన్నా కూడా ప్రతి శుభకార్యం కూడా ఆ వీధిలోనే, ఆ ఇంటి దగ్గరే, ఆ ఇంటి వీధుల్లోనో అరుగుల మీదో జరిగేటువంటి పరిస్థితి తప్ప ఇతరులు ధనవంతులు లేకపోతే ఇతర వర్గాల వారు వారందరూ కూడా లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు పెట్టుకుని ఆ పెళ్ళిళ్ళు ఆ శుభకార్యాలు ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి ఎవరికీ కూడా మన వాళ్ళలో ఎవరికి కూడా ఉండేది కాదు. ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటున్నటువంటి నాకు అదే సమయంలో మన జాను గారు ఇతర పెద్దలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, అయ్యా మా మాదిగ కులంలో మేమందరం కూడా ఏ రోజుకు ఆ రోజు కూలీనాలి చేసుకుని వస్తే తప్ప మా కడుపులు నిండో
మా పిల్లల కడుపులు నిండవు, మా పిల్లల భవిష్యత్తు కూడా ముందుకు వెళ్ళదు. మాకొచ్చేటువంటి చాలీచాలని సంపాదనతో మా పిల్లల కడుపులు నింపుతూ వారిని భవిష్యత్తు వైపు నడిపిస్తూ ఉండాలన్న తపనతో నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే మాకు కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. మా పిల్లలు మాలాగా పని వాళ్ళగానో మాలాగే కూలి వాళ్ళలాగానే ఉండకూడదు. ఈ సమాజంలో ఎవరైతే ఉన్నత వర్గాల వారి పిల్లలు మంచి మంచి భవిష్యత్తును అందుకుంటూ భావి భారత పౌరులుగా వారు తయారవుతూ ఉన్నారో, ఎన్నో ఉన్నతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఇతరత్ర వారందరూ కూడా సమాన అవకాశాలు, బంగారు భవిష్యత్తును పొందుతూ ఉన్నారు. అటువంటి భవిష్యత్తును మేము మా పిల్లలకు కూడా ఇవ్వాలనుకుంటూ ఉన్నాం, ఇవ్వాలనుకుంటాం. కానీ అటువంటి అవకాశం మాకు లేదు అని బాధపడుతున్నటువంటి తరుణంలో వారి కలలన్నీ కూడా, వారి పిల్లల భవిష్యత్తు వైపు వారి కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయినటువంటి తరుణంలో ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యాల్లో, కార్యక్రమాల్లో దళితులకు ఎంత అండగా ఉన్నాడో మనం అందరం కూడా చూసాం. రాజ్యాధికారం ఇచ్చినప్పుడే వారికి సమానమైనటువంటి హక్కులు మనం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం, వారిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతాం, వారి సమస్యలు వారు పరిష్కారం చేసుకునేలా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినాడే వారు సరైనటువంటి మంచి భవిష్యత్తును అందుకోగలుగుతారు, ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతుకుతారు అని దిశ నిర్దేశం చేసినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆ కార్యక్రమాన్ని, ఆయన ఆశయాన్ని ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా అండగా నిలబడుతూ వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ వారి ఆకలిని, వారి కడుపు నింపుతూ వారికి సంబంధించి ఎంత వారి కుటుంబాలకి అండగా నిలబడుతూ ఉన్నారో మనం చూసాం. ఆ రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మనమందరం కూడా నివసించేటువంటి మన ప్రాంతంలో కట్టినటువంటి చిన్న కమ్యూనిటీ హాల్ని ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఆయన అమృత హస్తాలతో ప్రారంభం చేయటానికి మన పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి వచ్చాడంటేనే మనందరి, మీ అందరి మీద ఆయనకి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయవలసిందిగా, గుర్తుకు తెచ్చుకోవలసిందిగా నేను కోరుతూ ఉన్నా. లంకపేట ప్రాంతం చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని స్వయంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రారంభం చేసి మీకందరికీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాడంటేనే అది మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమం కాదా? మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఈ రోజుల్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు ఈ భవనానికి సంబంధించి కేవలం ఇది ఈ అభివృద్ధిలో, ఈ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ మిత్రుడు మన కారుమూరు సునీల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఆయన ఎంపీగా గెలుస్తాడు. ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఈ భవనానికి సంబంధించి మరో 20 లక్షల రూపాయలు పార్లమెంట్ నిధులతో మళ్ళీ ఆయనతో నేను తీసుకురావటం మాత్రమే కాదు, దీనిపైన మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వేసి దీనికి సంబంధించి మళ్ళీ ఆ భవన ప్రారంభం 2 నెలల తర్వాత మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకుందాం. దీన్ని ఇంకా ఈ గ్రౌండ్ ని విస్తృతంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా 20 లక్షలు కాదు అదనంగా మరో 10 లక్షలు ఈ ప్రాంతాన్ని ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో అది కూడా అందుబాటులోకి వచ్చే విధంగా మనం కృషి చేసుకుందాం. 1-2 నెలల సమయం మళ్ళీ 2 నెలలు మనం చేయబోయేటువంటి అభివృద్ధికి కొంత గ్యాప్ మాత్రమే, కొంత విరామం మాత్రమే. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో 7 జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 7 పార్లమెంట్, 1 పార్లమెంట్ స్థానం కూడా మనం గెలవబోతూ ఉన్నాం. మళ్ళీ మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళీ దీనికి సంబంధించి, భవన నిర్మాణానికి సంబంధించి అభివృద్ధి పెద్ద ఎత్తుగా మీ అందరి సహకారంతో చేయటానికి నా వంతు, అదేవిధంగా మన ఎంపీ గారు, కాబోయే ఎంపీ గారు సునీల్ కుమార్ వంతు తప్పకుండా మేము కృషి చేస్తామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఎంతమంది మరి మిమ్మల్ని అందరినీ కూడా, నా కుటుంబ సభ్యులందరినీ కూడా తెలుసుకునే అవకాశం కలగజేసేటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాంఛితమైన
మాదిగ భవన్ గౌరవనీయులు శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ నాని గారికి సమర్పింపబడిన హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. మహాశయా, మా మాదిగ జాతి చిరకాల వాంఛ నెరవేర్చిన మీకివే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిర్మించుకోవడానికి ఎంతో గొప్ప దయార్ద్ర హృదయంతో పెద్ద మనసుతో మా జాతికి మీరు చేసిన ఈ మేలు చరిత్రలో మైలురాయి. ఎన్నో వేల పలకత హృదయాలు సంతోషంతో మీకు ధన్యవాదాలు తెలుపుచున్నవి. మీరు ఇంకా మహానేతగా కొనసాగా నిర్విఘ్నంగా పరిపూర్తి చేయగల రస వాచ కర్మణ త్రిక ప్రార్థిస్తూ కృతజ్ఞత. స్థల సేకరణకు భవన నిర్మాణానికి పుట్టమని చెప్పిన నాయకులు ఆలనా గారు మనందరికి భోజనం ఏర్పాటు చేశారు. ఆయన కూడా మనతో అరా
మళ్ళీ చూడండి ఒకసారి. జీవీ మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్.